హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలి దాము సార్ అన్నారు వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ భగత్ సింగ్ సూసైడ్ చేసుకొని చనిపోయారు అని చెప్తున్నట్టుగా ఉన్న ఒక వీడియోని శ్రీరెడ్డి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఒక సెటైర్ వేసిన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అయిపోతుంది సార్ అసలు భగత్ సింగ్ సూసైడ్ చేసుకొని చనిపోయారా నెటిజన్స్ ఇప్పుడు సర్చ్ చేస్తున్నారు ఏ విధంగా చనిపోయారు అని చెప్పేసి అసలు శ్రీరెడ్డి ఎందుకు ఈ విధంగా పోస్ట్ చేసింది మరి దాని గురించి మీరేం చెప్తారు సార్ అంటే నిన్న ఇండిపెండెన్స్ డే కాబట్టి ఆ కాంటెక్స్ లో శ్రీరెడ్డి మన అనదర్ డైమండ్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేసింది అది ఎడిటెడ్ వీడియో బట్ దాంట్లో కట్గా ఏం లేదు ఆ డైలాగ్ అయితే కట్ ఏం లేదు పవన్ కళ్యాణ్ అప్పుడు చూస్తే మనకి చాలా ఇదవుతుంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇరవై మూడేళ్ల వయసులో భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని చెప్తున్న ఇదైతే ఉంది గతంలో కూడా ఇది పాపులర్ అయింది అప్పుడు కూడా ఇప్పుడు స్వతంత్ర డెబ్బై ఎనిమిదవ ఇండిపెండెన్స్ డే వచ్చింది కాబట్టి నిన్న ఈ కాంటెక్స్లో శ్రీరెడ్డి మళ్ళీ పవన్ కళ్యాణ్ ది అనదర్ డైమండ్ ఫ్రమ్ అవర్ డిప్యూటీ సీఎం అని పెట్టింది అంటే ఈయన అజ్ఞానం ఇలా ఉంటుంది అన్నట్టుగా శ్రీరెడ్డి అంటే శ్రీరెడ్డి ఎప్పుడు కూడా ఆమెకు పవన్ కళ్యాణ్ మీద కోపం ఉంది పవన్ కళ్యాణ్ మీద తెలుగుదేశం మీద తను తాను వైసీపీ సపోర్ట్ సపోర్టర్గా చెప్పుకుంటుంటుంది కానీ వైసీపీ ఎప్పుడు అప్సల్గా ఆమెను డిక్లేర్ చేసినట్టుగా లేదు అందువల్ల వైసీపీ మీద కూడా ఆమె అప్పుడప్పుడు తన అసహనాన్ని వ్యక్తం చేస్తుంటుంది ఈ మధ్య కూడా అలాంటివి పెట్టింది ఎందుకంటే ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పి కేసులు కూడా కర్నూలులో కేసు పెట్టారమన్నా కేసు పెట్టి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంది కాకపోతే అరెస్ట్ చేస్తే పెంట్ పెంటవుతుందేమో అని తెలుగుదేశం వాళ్ళు గమ్మున ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఉమెన్ రేపు పొద్దున ఏదైనా అయితే మళ్ళీ అనవసరంగా మనకి ఇబ్బంది వస్తుందని సైలెంట్గా ఉన్నట్టు ఉన్నారు తప్ప ఎక్కడో చోట అయితే ఆమె నేరికిచ్చే కార్యక్రమం చేయొచ్చు ఏదేమైనా శ్రీరెడ్డి ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేస్తుంది సో ఇదైతే పవన్ కళ్యాణ్ ఇలాంటి మామూలుగా ఒక్కొక్కసారి ఫ్లోలో తప్పు చెప్పొచ్చు లేదు తనకి గుర్తుండకపోవచ్చు ఆయన భగత్ సింగ్ ఎలా చనిపోయాడని జరగచ్చు కాకపోతే భగత్ సింగ్ గురించి చిన్నప్పుడే మనం అందరూ చదువుకున్నాం భగత్ సింగ్ని ఊరి తీశారనేది అందరికీ తెలుసు సో అయితే భగత్ సింగ్ ఎందుకు ఊరు తీశారు సినిమాలు కూడా వచ్చాయి భగత్ సింగ్ మీద మూడు నాలుగు సినిమాలు వచ్చాయి హిందీలో సో బేసిక్గా భగత్ సింగ్ ఏంటంటే ఫస్ట్లో కాంగ్రెస్లోనే ఉన్నాడు తర్వాత ఇట్లా కాదు మనం బ్రిటిష్ వాళ్ళని గాంధీవాద అహింస పద్ధతులు ఎదుర్కోలేమని చెప్పి తను కొద్దిగా గా మారాడు దాంతో ఆయన నవజవాన్ భారత్ సభ అని ఒక చిన్న ఆర్గనైజేషన్ పెట్టాడు అలాగే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని కూడా పెట్టాడు తను బేసిక్గా బోల్షవిక్ అండ్ అనార్కిజం అనే ఒక రెండు సిద్ధాంతాలు లేనిన్ అక్కడ రష్యాలో బోల్సివిజం అంటారు దాన్ని రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ దాంతో ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు జైల్లో కూడా ఆయన చనిపోకముందు కూడా లెనిన్ పుస్తకాలు చదువుతున్నట్టు ఉంది అట్లాగే అనార్కిజం అనేది అప్పట్లో ఒక సిద్ధాంతం ఉంది అంతే స్టేట్ అనేది ఉండకూడదు రాజ్యం అనేది ఉండకూడదు అని కొంతమంది అనార్కిస్టులు ఉద్యమాలు నడిపారు ముఖ్యంగా అమెరికాలో ఉద్యమం నడిపారు దాని మీద మా ఫ్రెండ్ చంద్రశేఖర్ కూడా తెలుగులో బుక్ కూడా రాశాడు అలాగా ఈ రెండు ఉద్యమాల ప్రభావం ఆయన మీద ఉందన్నమాట అయితే ఈయనకి ఉరిశిక్ష పడ్డానికి కారణం ఏంటంటే ఒక మిస్టేక్ అండ్ మర్డర్ అంటారు మిస్టేక్ అండ్ మర్డర్ అంటే లాలా లజపతి రాయ్ అని ఒక లాల్ పాల్ బాల్ అంటారు మన పాల్ ముగ్గురు ప్రధానంగా ఉండేవాళ్ళు గాంధీకి ముందు సో ఈ లాలా లజపతి రాయ్ ఉద్యమం చేస్తున్నప్పుడు అతన్ని మీద లాఠీ చార్జ్ చేయమని జే మన ఒక సాండర్స్ అంటారు అతను జాన్ సాండర్స్ జాండర్స్ ఆండర్స్ అనే ఒక సీనియర్ పో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆదేశించాడు దాంతో లాఠీ చార్జ్ చేశారు ఆ గాయాలతో ఆయన కొంతకాలం తర్వాత గుండె ఆగిపోయి చనిపోయాడు లాజాలజ్ సో ఈ లాలా లజపతి రాయ్ చనిపోవడానికి ఈ జాన్ శాండర్స్ కారణం అని చెప్పి భగత్ సింగ్ ఏం చేశాడంటే ఇతన్ని చంపాలని ప్లాన్ చేశాడు సో తన అనుచరుడు శివరాజ్ శివరామ్ రాజ్గురుతో కలిసి ఇతన్ని చంపాలని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ప్రాంతంలో లాహోర్లో ఇతన్ని ఇతని అనుకొని ఇంకొక అతన్ని చంపేస్తారు వీళ్ళు అతనేమో ఇంకా ప్రొబేషన్ పీరియడ్లోనే ఉన్న ఇంకొక అధికారి జూనియర్ అధికారి అతను పేరు జేమ్స్ కాటు అతనే సాండర్స్ అనుకొని అతన్ని వీళ్ళు చంపారు ఈ రాజుగూరు మంచి షూటర్ అనమాట అతను అక్కడ చంపాడు ఈ సీన్లన్నీ మనం సినిమాలలో కూడా వచ్చాయి సో అలాగే ఆ తర్వాత వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అజ్ఞాతంలో ఉండి తర్వాత ఏమైందంటే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో వీళ్ళు బాంబేసి పాంప్లెట్లు పంచారు అది చెవిటి చెవిటివాడికి కూడా వినిపించాలన్నట్టుగా మేము వేసాం కానీ ఎవరిని చంపాలనే ఉద్దేశం కాదని కూడా ప్రకటించారు సో అరెస్ట్కి కూడా వాళ్ళు సిద్ధమయ్యే చేయరు దాని తర్వాత అరెస్ట్ చేశారు ఈ దాంతో వీళ్ళని రాజుగురు సుఖదేవ్ అండ్ భగత్ సింగ్ ఈ ముగ్గురిని పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఇరవై మూడును ఊరి తీస్తారనమాట జైల్లో కూడా ఆయన జతిన్ దాస్తో పాటు నిరాహత్య చేయడం అవన్నీ కూడా అప్పట్లో పాపులర్ అని ఎప్పుడైతే లాలా లజపతి రాయ్ చంపిన పోలీస్ ఆఫీసర్ని చంపడానికి వెళ్ళాడు ఇది వైలెన్స్ అని అయినప్పటికీ కూడా ఆయనకి గాంధీ స్థాయిలో పేరు కూడా భగత్ సింగ్కి వచ్చింది రెండోది చాలా యంగ్ గై సో తను వైఎం నా వైఐఎంఏ అతీష్ అని ఒక బుక్ కూడా రాశాడు అంటే నేను నేనెందుకు నాస్తి కూడా అయ్యాను అనే ఒక పుస్తకం కూడా ఆయన రాశాడు ఇంకా ఆయన రైటింగ్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇరవై మూడేళ్ల వయసులోనే దేశం కోసం ఆయన స్వాతంత్రం కోసం పోరాడి చనిపోయాడు చని అదే ఆత్మహత్య కాదు మరి పవన్ కళ్యాణ్ పొరపాటు పడ్డా ఆయన తెలియదా మరి ఆ టైంకి ఆయన వేరేదేదో ఏదో చెప్పాలని చెప్పాడా తెలీదు సో దాన్ని వీళ్ళు ఇప్పుడు విపరీతంగా ఇది మామూలుగా దీన్ని అందరూ చేస్తుంటారు అందరూ ఎక్కడో మాట్లాడేటప్పుడు మనం పొరపాటున ఏదో ఒకటి చెప్తాం ఇప్పుడు నేను రోజు చెప్తుంటాను ఎక్కడో ఒకటి రాంగ్ అవుతుంది కింద కామెంట్లు పెడుతుంటారు నువ్వు అదే ఇది చెప్పావు ఈ పదం బదులు ఆ పదం వాడావు అది కూడా తెలియను అడివి నువ్వేం జర్నలిస్ట్ ఇలా అంటుంటారు సో ఇక్కడ ఏంటంటే మనం ఎంత జాగ్రత్తలు తీసుకొని ఎంత ప్రిపేర్ అయ్యే జాగ్రత్తగా మాట్లాడినా ఒక్కొక్కసారి మనకు అఫ్లో ఒక పదం బదులు ఇంకొకటి రావచ్చు లేకపోతే ఒక ఫ్యాక్ట్ బదులు ఇంకొకటి రావచ్చు అవి జరగచ్చు కాబట్టి దానికి పవన్ కళ్యాణ్ ఏదో అజ్ఞాని అలాగా మాట్లాడాల్సిన అవసరం ఏమి లేదు కాకపోతే ఇది భగత్ సింగ్ విషయంలో జరిగింది కాబట్టి అందరికీ అంటే ఉరి అనేది చాలా భగత్ సింగ్ లాంటి వాడిని ఉరి వేసిన విషయం కూడా ఇతనికి తెలియదా అన్నట్టుగా ఇప్పుడు దీన్ని వైసీపీ వాళ్ళు విపరీతంగా శ్రీరెడ్డి దాన్ని ప్రచారం చేస్తున్నారు చేసి ఇట్లాంటి వాడు యాక్చువల్గా గతంలో కూడా పవన్ కళ్యాణ్ మీద ఇలా చేయడం నెగిటివ్ అయింది అందుకని జగన్ కూడా ఇప్పుడు ఎక్కడ పవన్ పేరు ఎత్తట్లేదు మనం గమనిస్తే మోడీ పేరు ఎత్తట్లేదు ఎట్లాగో మోడీ పేరు ఎందుకు ఎత్తాడు అనేది అందరికి తెలుసు భయం ఉంది కాబట్టి జగన్ పవన్ కళ్యాణ్ పేరు కూడా తీయట్లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ని తిట్టే కొద్దీ అతనికి సింపతి పెరుగుతుంది జనంలో కాబట్టి మనం పవన్ కళ్యాణ్ పేరు చేయొద్దు ఓన్లీ చంద్రబాబు లోకేష్కే పరిమితం కావాలనేది జగన్ ఇది చేశాడు అయితే శ్రీరెడ్డి చాలాసార్లు వైసీపీకి నష్టం చేస్తుంది పెట్టినప్పుడు ఏమవుతుంది ఆ ఉద్దేశం పోతుంది కాబట్టి దాన్ని పవన్ కళ్యాణ్ అలా అనలేదు వీడియోలో మానిపులేట్ చేశారని కూడా అనొచ్చు ఇవాళ ఏందంటే ఈ డీప్ పేక్ టెక్నాలజీ వచ్చినాక రెండు రకాల ప్రాబ్లమ్స్ ఒకటి మనం చెప్పిన దాన్ని మార్చేసి చేస్తారు రెండు మనం నిజంగానే చెప్పున్నా కూడా మార్చేసి చేశారని కూడా తప్పించుకోవచ్చు నేను అలా చెప్పలేదు వాళ్ళు మార్చేశారని కూడా అనొచ్చు ఇంతకుముందు అయితే వీడియో సాక్ష్యం అనేది గ్యారంటీగా ఉన్నింది ఇవాళ వీడియో సాక్ష్యం కూడా నమ్మడానికి లేదు ఎందుకంటే సింపుల్ టెక్నాలజీ ఏ వచ్చేసి నాకు ఏమన్నా చేయొచ్చు మన ఇద్దరు వీడియో తీసి నా ప్లేస్లో ఇంకొకరిని పెట్టేసి నీతో మాట్లాడుతున్నట్టు పెట్టేయచ్చు సో నేను ఆ రోజు లేనే లేను అని చెప్పేయచ్చు వీడియో చూడానికి కావాలంటే ఆ డేట్ చూడండి నేను ఆ రోజు ఆఫీస్కి రాలేదు అని చెప్పచ్చు కాబట్టి ఇలాగా డిప్యాక్ టెక్నాలజీ వల్ల నిజంగా పవన్ కళ్యాణ్ చెప్పాడ లేదనేది మనం గ్యారంటీకి చెప్పలేము ఏదేమైనా భగత్ సింగ్ కాన్సెప్ట్లో ఇది తీసుకున్నాడు కాబట్టి దీని మీద చర్చ నడుస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్